తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. వేసవి ఎండలు విపరీతంగా ఉన్నాయని, మానవుల నుంచి పశుపక్ష్యాదుల వరకు దాహార్తికి అల్లాడిపోతున్నాయని, దీనికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని భీమవరం టూటోన్ సీఐ జి శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతల సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం టూటోన్ పోలీస్ స్టేషన్ లో మజ్జిగ చలివేంద్రాన్ని సీఐ ప్రారంభించి మాట్లాడారు. తమ స్టేషన్ లో ప్రతి ఏడాది ఇటువంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, నెల రోజుల పాటు ఈ స్టేషన్ లో చలివేంద్రం దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు నరహరిశెట్టి కృష్ణ చలివేంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారి కోసం ఒక చిన్న చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి శ్రీ విజ్ఞాన వేదిక తరఫున మన రంగసాయి గారిని ఇక్కడ ఏదైనా చలివేంద్రం లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. వారు డోనర్స్ని ప్రొక్యూర్ చేసి మొత్తం మీద మాకు కొండలు మంచిగా స్పాన్సర్ చేశారు. ఇట్లా ఇది ఈ వేసవి అంతా కూడా కంటిన్యూ చేస్తాం మేము. దయచేసి ఈ ప్రోగ్రామ్ సహకరించి మాకు ఎంతగా హెల్ప్ చేసిన రంగసాయి గారికి, వారి బృందానికి, చాలా వడగాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో టూటోన్ సీఏ గారు ఇక్కడ చలివేంద్రం కావాలని అడగడం జరిగింది. దానికి మేము దాతను సమీకరించి చక్క వారి సహకారంతో సీఏ గారు మరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి పోలీస్ స్టేషన్కి వచ్చేవారు కానీ బయట వారు కానీ అందరూ కూడా వచ్చి ఇది తీసుకోండి, నేను రోజు కూడా మజ్జిగ పోయడానికి మరి సీఏ గారు మన శ్రీనివాస్ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా మరి దీన్ని ఏం చేయాలంటే మీరు ఎవరో కూడా మరి వేస్ట్ చేయకుండా తర్వాత ఎవరన్నా దాతలు ఉంటే వచ్చి మధ్య కూడా పోసుకొని ఇవ్వచ్చు, అలాంటి అవకాశం కూడా ఇస్తాం. ఎందుకంటే దాహాతిని తీర్చడం మన ధర్మం అని చేత ఈ దాతలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ టూటోన్ పోలీస్ స్టేషన్ వారు దీనికి సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కూటమి జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం వీరవసరం మండలం వీరవసరం వడ్డీగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయా గ్రామంలోని ప్రధానంగా డ్రైనేజీలు, తాగునీటి సమస్య, రైతుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీలిచ్చారు. కూటమి అధికారంలోకి రావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారని, ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రౌడీజం పెరిగిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి సమస్య తలెత్తినా ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మన పరిపాలన అంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు, ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరలా ఛాన్స్ ఇస్తే మనమందరం కూడా వలస వెళ్ళిపోవాల్సిందే, ఈ రాష్ట్రంలో బతకలేము. అంచేత వైఎస్ఆర్సిపిని పాల్గొందాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఫ్యాషనిస్ట్, ఒక రౌడీ, ఒక శాడిస్ట్. ఎందుకు చెబుతున్నానంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుని మన రాష్ట్రంలో అమరావతిలో నిర్మించిన 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశాడు. ఎవరైనా ఇల్లును కూల్చివేస్తారమ్మా? అటువంటి ఫ్యాషనిస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలోకి వస్తే మనం తీవ్ర ఇబ్బందులు పడవలసిందే. ఇన్ని 100 మంది వచ్చారంటే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన విజయం ఖాయమైనట్లే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏమీ పనిచేయలా. నేను వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీరవసరం మండలంలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేస్తాను, అన్ని డ్రైన్లు నిర్మిస్తాను. వీరవసరంలో డ్రైనేజీని తీసుకెళ్లి గొంతేళ్ళు కలుపుతాను. ఎంత వర్షం వచ్చినా మీ గ్రామంలో చుక్క నీరు లేకుండగా మేజర్ డ్రైన్ కల్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామానికి
ప్రధాన సమస్య మంచినీరు. మంచినీరు కోసం శాశ్వతమైన ఆలోచన చేసి 2 చెరువులు అభివృద్ధి చేసి 3 చెరువులు ఉన్నాయి, 3 చెరువులు కూడా అభివృద్ధి చేసి చివర ఉన్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తాను. అమ్మా, మంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దివాలా తీసేసింది. ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఒక రోడ్లు లేవు, ఏమీ లేకుండా ఈ 5 సంవత్సరాల్లో మనల్ని అధోగతి పాలు చేసేసింది. నీతితో నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పనిచేసే ఎమ్మెల్యే కావాలి మనకి. నేను 10 సంవత్సరాలు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పరిపాలించాను. ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదు. మరలా మనం అధికారంలోకి వస్తున్నాం. అన్ని సర్వేలు చెబుతున్నాయి, అన్ని టీవీలు చెబుతున్నాయి, కేంద్రంలో 400 సీట్లతో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో 140 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం నుంచి నేను 40,000 మెజార్టీతో అధికారంలోకి వస్తున్నాను. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా మీ వీరాశ్రం గ్రామం వస్తాను. వచ్చి మీ గ్రామ సమస్యలు తెలుసుకుని మీ అందరితో మీటింగ్ వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. కూటమి భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు సమక్షంలో సుమారు 20 మంది చెవిటి మూగ దివ్యాంగులు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవి అందకపోవడంతో అసంతృప్తి చెంది తాము జనసేన పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అంజిబాబు ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ దివ్యాంగులు సైతం వైసీపీ పాలనను అసహించుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వీరందరికీ న్యాయం చేస్తానని అన్నారు. వీరందరికీ 4,000 రూపాయల పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యావంతులకు వారి సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. సమాజంలో అందరితో మాట్లాడే శక్తి లేని మోగా చెవుడు వారు ఈ సమాజ పరిస్థితిని అంతా అవగాహన చేసుకొని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వస్తేనే కానీ మా భవిష్యత్తు బాగుండదు, మాకు ఉద్యోగాలు రావు అని చెప్పి ఈ మోగా సోదరులు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వీరందరూ కూడా మోగా చెవిటి భాషలో డిగ్రీ చదువుకున్నవారు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మీరు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము జనసేన పార్టీలో చేరుతున్నాం. మేము సుమారుగా 70 మంది ఉన్నాం. 70 మంది ఓట్లు కూడా గాజు గ్లాసు గుర్తుకు వేసి మీ విజయాన్ని చేకూరుస్తాం. మీరు విజయంతో వచ్చిన తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించవాలని ఆ మోగా చెవుడు సోదరులు తెలియజేశారు. వారందరికీ స్వాగతం పలుకుతూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నో దశాబ్దాలుగా కలగన్న జగిత్యాల జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో నిర్వహించిన బస్సు యాత్రలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. జగిత్యాలలో మెడికల్ కళాశాల వస్తుందని ఏనాడు ఊహించలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటుందని విమర్శించారు. జగిత్యాల జిల్లా ఉండాలా పోవాలా అని కేసీఆర్ ప్రజలను అడిగారు. జగిత్యాల జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి వెళ్తూ జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఓ హోటల్ వద్ద ఆగి ఛాయ్ తాగుతూ స్థానికులతో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు ఉన్నారు. మనందరం కూడా ఎన్నో దశాబ్దాల పాటు కలగని
జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండన్నా పోవన్నా మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి, పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి, కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తోక తెలియదు, నా తొండేమి తెలియదు, ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను. జగిత్యాల కూడా చాలాసార్లు వచ్చినాను. వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం. దానిలో మత్స్య కార్మికులు బతికినారు, రైతులు బతికినారు. రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, చొప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావని అంటే తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం. ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు. ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా. ఏ కారణం చేత ఎండబెట్టినారు? పంటలు ఎండబెట్టినారు, పొలాలు ఎండిపోయినాయి, రైతుల పొలాలు ఎండిపోయినాయి. దానికి ఎవరు బాధ్యులు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు, చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు, గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి అంతటి కారణం ఏంది? పోనీ ఇవన్నీ వస్తలేవు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏదన్నా అమలైందా? మహిళలకు 2500 వచ్చినాయా? జగిత్యాలు వచ్చినాయట కదా. ఇలా రాహుల్ గాంధీ చెప్తుండే నిర్మల్ మీటింగ్ లో ఆల్రెడీ మహిళలకు 2500 వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు, రాలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసినాడు, మీరందరు పరిగెత్తండి, 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తానాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? జగిత్యాల కడ కూడా కాలే. నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. నమ్మచ్చునా ఈ ముఖ్యమంత్రిని? నమ్మే పరిస్థితి ఉందా? అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలిచ్చి ఇష్టమచ్చిన పద్ధతిలో నోటికచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది. ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు. వైసీపీ అసమర్థ పాలనతో కాకినాడ రూరల్ అభివృద్ది కుంటుపడిందని, 5 ఏళ్ల వైసీపీ అరాచకులకు ముగింపు పలికి కూటమి బలాన్ని చూపుదామని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని రేపూరు గ్రామం నుంచి రోడ్ షో ప్రచార యాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ ప్రచార యాత్ర కోవాడ గంగనాపల్లి గ్రామాల్లో జోరుగా సాగింది. కార్యకర్తలు నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన్ను గజమాలతో సత్కరించారు. రోడ్ షోతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కన్నబాబుకు పరిశ్రమల్లో దండుకోవడం, దోచుకోవడం తప్ప అభివృద్ది చేయలేదని, తాము అధికారంలోకి వస్తే అభివృద్ది ఏంటో చేసి చూపుతామని అన్నారు. జగన్ రాక్షస పాలనను అంతం చేయడానికి ఓటు అనే ఆయుధాన్ని ధరించి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన స్వాగతం లభించింది. అది నేను నానాజీగా అన్నాం, అది పార్టీకే ఇప్పుడు వాటి కూటమికి లభించినటువంటి స్వాగతం అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పంపి ఈ కూటమికి అధికారం ఇచ్చి తిరిగి బతుకుదాం అనుకున్నారు. తిరిగి బతుకుదాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రజల ఒక వాతావరణం ఇన్నాళ్ళు జీవచ్చవల్లా ఉన్నటువంటి ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు.
రోడ్డు మీదకి వచ్చి తిరిగి పునర్నిర్మాణం స్టార్ట్ చేసుకుందాం, తిరిగి బతుకుదామనే ఒక ఆలోచనతో ప్రజలు ఉండడం వల్ల ఇవాళ నరకాసుని వదిలించినంత సంబరం చేసుకుంటూ ఉన్నారు. రేపు గ్రామంలో ఇవాళ అడుగు పెట్టగానే చాలా ప్రమాదం. మొన్నటిదాకా అదేదో వాళ్ళ తాతగా బాబుకి మనం ఏదో పుట్టినట్టు మన సుక్కుల మీద ఆడి బొమ్మలు ఎట్టి అని చెప్పి ఎగతాళిగా తిట్టుకుని వెళ్ళు. ఆడేంటి అలా బొమ్మలు వేసుకుంటూ వస్తున్నాడా ఎట్లా అంటే, ఈవేళ తెలిసింది ఏంటంటే చివరిలో పెట్టి ఇంత మెజారిటీ మళ్ళా రాదు, ఏదోలా గవర్నమెంట్ ఫామ్ చేసేద్దాం డబ్బులు ఇచ్చి 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 ఇంత మెజారిటీతో కూడినట్టు ప్రభుత్వంతో ఈ బిల్లు పాస్ చేసుకోవాలి, ఈ జీవో ఇష్యూ చేసుకోవాలన్నట్టు ఆలోచన. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా? ఆయన నీ గుండెల మీద ముద్రేసేస్తారని చెప్పాడు చూసారా పెద్ద అయిన ఇప్పుడు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీ భూమి ఆడి దగ్గర ఉంటుంది, నీ భూమి యొక్క కాగితాలు ఆడి దగ్గర ఉంటాయి, నీ దగ్గర జెరాక్సే ఉంటుంది, నువ్వు అమ్ముకోవాలంటే పర్మిషన్, ఆడి పర్మిషన్ ఆడికి ఒక ఆఫీసర్ని పెడతాడు, మన ఇంట్లో ఒక ఆపద వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో పెళ్ళి వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో మన అన్నదమ్ములు వెళ్ళిపోదాం అంటే అమ్ముకుని ఇక్కడ తీసుకుంటాం. ఏం చేసుకోవాలన్నా మన ఆస్తికి ఈ అనుమతి, ఆ రిజిస్ట్రేషన్ కావాలా చెప్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈసారి కానీ ఓటు వేసారా మీ కుటుంబం మీకు మీది కాదు, మీ ఆస్తి మీది కాదు, అది అంత ఎవడు చెప్పడు, ఆడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే నీది నేను తీసేసుకుంటున్నానని చెప్తున్నాడు, చెప్తున్నా మనం ఎర్రిగొడ్డల్లోకి వెళ్ళి ఓడేడు అన్నది ఎంత సమంజసం, ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ అవినీతి పాలనను అంతం చేయడానికే కూటమి జతకట్టిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ హామీ. భీమవరం టూ టౌన్ లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ శ్రీనివాస్, మూగజీవుల కోసం నీటిని ఏర్పాటు చేయాలంటూ ప్రజలకు పిలుపు. ఆకివీడిలో దళిత క్రైస్తవుల ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. జగిత్యాలలో ఉత్సాహంగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారంటూ పిలుపు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నాను బీసీఎన్ న్యూస్.